హాయ్ హలో వెల్కమ్ టు చాయ్ బిస్కెట్ నేను మీ తిమ్మారెడ్డి ముందుగా మన చాయ్ బిస్కెట్ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ పర్వదినాన్ని మనతో పాటు సెలబ్రేట్ చేసుకోవడానికి వస్తున్నారు నటి అపర్ణ గారు సో లెట్స్ వెల్కమ్ నటి అపర్ణ శ్రీరామనవమి శుభాకాంక్షలు మీకు అపర్ణ గారు మీరు మా షోకి వచ్చిన సందర్భంలో మీకోసం మరియు మన చాయ్ బిస్కెట్ ప్రేక్షకులందరి కోసం ఈరోజు మనం చేయబోతున్నాం సుందల్ మరియు నీర్మోర్ అంటే శ్రీరామనవమి రోజు ఈ సుందల్ తర్వాత ఈ పల్చాటి మజ్జిగ అనమాట బట్టర్ మిల్క్ ఈ రెండు తయారు చేసేసుకుందాం ముందుగా మన దగ్గర ఒక ప్యాన్ ఉంది ప్యాన్ ఆన్ చేసి పెట్టుకున్నాం కొద్దిగా ఆయిల్ ఇస్తారు అక్కడి నుంచి యాక్చువల్లీ సుందల్ అనేది మనం శనగపప్పుతో గానీ లేకుంటే రాజ్మాతో గానీ పెసరపప్పుతో గానీ దేంతో అయినా చేసుకోవచ్చు ఏ పప్పుతో అయినా చేసుకోవచ్చు చేసుకోవచ్చు అయితే ఈ రోజు మనం పెసరపప్పుతో చేస్తున్నాం ఇది వేడి అయిన తర్వాత మన దగ్గర ఉన్న ఈ కొద్దిగా ఆవాలు అవన్నీ వేసుకుందాం అయితే అపర్ణ గారు మీ గురించి చెప్పాలి మా ప్రేక్షకులు ఈ రోజు ఒకసారి మీరు నటి ఎలా అయ్యారు ఫస్ట్ యాక్చువల్లీ ఏంటి అంటే నేను కూచిపూడి డాన్సర్ అండి సో ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాను దెన్ ఒక రిహార్సల్స్ ఆ టైంలో ఇలా డాన్సర్ మా సార్ ని అడిగారు జస్ట్ ఎల్లో వాళ్ళు ఫస్ట్ సీరియల్ అనమాట అందులో నేను ఫస్ట్ చేశాను దెన్ వాళ్ళు వచ్చి అడిగారు సీరియల్లో ఇలా చేస్తారా మంచి రోల్ ఉంది జయలలిత గారు చిన్న కూతురి అంటే సరే ఇంకా మమ్మీ వాళ్ళు కొంచెం అంటే చదువుకుంటున్నా కదా ఆ టైంలో స్టడీ అయి ఉండింది ఆ తర్వాత ఇంకా కొంచెం ఆలస్యం అయింది ఒప్పుకోవడానికి తర్వాత ఒప్పుకున్నారు అది నా ఫస్ట్ ఎంట్రీ సైమల్టేనియస్లీ ఇట్ వాస్ గోయింగ్ అయితే ఇప్పుడు మన ఆయిల్ వేడి అయిపోయిందండి ఈ ఆయిల్ లో మన దగ్గర ఉన్న ఈ ఆవాలు వేసుకుందాం ఫస్ట్ దాని తర్వాత కొద్దిగా సన్నగా తరుముకున్న అల్లం తర్వాత ఈ ఎండు మిరపకాయలు ఉన్నాయి మన దగ్గర సన్నగా తుంచేసి వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది బాగా కుక్ కూడా అవుతుంది అనమాట ఇలా హోల్ గా వేసుకుంటే దీనిలో కారం ఆయిల్లోకి రాదు ఒక స్పూన్ ఇస్తారా చెక్క స్పూన్ ఇవన్నీ ఒకసారి అలా కుక్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా సన్నగా తరుముకున్న పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయి ఇవి కూడా వేసుకోవాలి తగినంతగా లేకపోతే మళ్ళీ చాలా కారం అయిపోతుంది తర్వాత మన దగ్గర కొద్దిగా ఇంగువ ఉంది ఈ ఇంగువ కూడా వేసుకుందాం తర్వాత కొన్ని కర్రీ లీవ్స్ కరివేపాకు అంటారు కదా అది ఈ కరివేపాకు ఇంగువ ఇవన్నీ వేసుకున్న తర్వాత మన దగ్గర ఉన్న ఈ పెసరపప్పు బాయిల్ చేసిన పెసరపప్పు వేసుకోవాలి మీరు వంట చేస్తుంటారా ఇంట్లో ఎప్పుడైనా చేస్తా అండి అంటే ఇలా వెరైటీస్ అయితే రావు రెగ్యులర్ ఫుడ్ అవన్నీ అయితే మేనేజ్ చేస్తాను అయితే హెల్ప్ చేస్తారు నాకు ఇంట్లో మీరు స్పెషల్ గా ఏం తయారు చేస్తారండి మీకు బాగా నచ్చిన టొమాటో రైస్ గానీ పాలక్ పలావ్ కార్న్ రైస్ ఇలాంటి ఫ్లేవర్డ్ రైస్ అన్ని చేస్తుంటాం అయితే మనం ఇప్పుడు ఈ పెసరపప్పు వేసుకున్నాం కదా ఇది కుక్ అవుతుంది కంటి కొద్దిగా ఉప్పు ఇస్తారా అది తెల్లది కొద్దిగా ఉప్పు వేసేదా కొద్దిగా పచ్చి కొబ్బరి ఉంది మన దగ్గర ఆ పచ్చి కొబ్బరి కూడా పై నుంచి వేసేద్దాం మామూలుగా అయితే మనం నానబెట్టిన పెసరపప్పుని పానకంలో కలిపిస్తుంటారు సో దీంట్లో ఇప్పుడు మనం మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకుందాం అక్కడ నుంచి ఒక నైఫ్ ఇస్తారా సో పైన ఇదంతా కుక్ అయిన తర్వాత పైనుంచి కొద్దిగా నిమ్మరసం వేయాలి టేస్ట్ బాగా వస్తుందన్నమాట కొద్దిగా నిమ్మరసం వేస్తే సో నిమ్మరసం వేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర పైనుంచి వేసేద్దాం ఇవన్నీ వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు బాగుందండి చాలా ఈజీగా టేస్టీ ఫుడ్ ఇంత త్వరగా ఇంత చిన్న టైంలో అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది ఇది దీన్ని మనం ప్రజెంట్ చేసుకుందాం రెండు బౌల్స్ ఉన్నాయి నా దగ్గర సో ఈ యాక్టింగ్ ఇండస్ట్రీ ఎలా అనిపిస్తుంది మీకు బాగుందా లేకుంటే బాగుందండి చాలా బాగుంది
నేను వచ్చిన కొత్తలో భయపడ్డాను కొంచెం, అంటే మరీ డ్యాన్స్ ఫీల్డ్ ఇది అది ఫీల్డ్స్ చేంజ్ ఉంటే ఎలా ఉంటుందో, మింగిల పోగలుగుతానో లేదని భయపడ్డాను. నేను వచ్చాక ఒక ఫ్యామిలీ లాగా అనిపిస్తుంది, డైలీ వచ్చి జాబ్ చేసుకున్నట్టు ఒక వర్క్ చేసుకొని వెళ్ళడం, అండ్ వర్క్ కూడా రోజుకు ఒకలాగా ఉంటుంది కదా. వి రియలీ ఎంజాయ్ దట్ వర్క్ యాక్చువల్లీ. అయితే మీకు నెగటివ్ క్యారెక్టర్ ఇష్టమా లేకపోతే పాజిటివ్ క్యారెక్టర్ ఇష్టమా యాక్టింగ్ చేయడానికి, ఏది బాగా అనిపిస్తుంది మీకు, ఏది ఇష్టం? ఏదైనా చేయగలగాలి యాక్చువల్లీ, నవరసాలు పండించగలిగితేనే దట్ విల్ బి బెటర్. ఒకటి చేస్తే మొనటని అయిపోతుంది, బోర్ ఫీల్ అయిపోతాం. మీ ఫేస్ అయితే చాలా చాలా పాజిటివ్ ఫేస్ మీది. మీరు నెగటివ్ క్యారెక్టర్ చేసి అంటున్నారు కదా, ఒక్కసారి మా చాయ్ బిస్కెట్ ప్రేక్షకులకి మీ నెగటివ్ క్యారెక్టర్స్ నుంచి ఒక మంచి డైలాగ్ కానీ అట్లాంటిది ఏమన్నా వినిపించగలుగుతారా? ఎందుకంటే పాజిటివ్ ఫేస్ కదా, నెగటివ్ ఫేస్ ఎలా ఉంటుందో ఒకసారి. శశి ఎన్నిసార్లు చెప్పాలా నీకు, ఊరికి బావా బావా అంటే ఇక్కడికి వస్తూ ఉంటావు. అన్నయ్య వైపు ఇంకోసారి చూసామంటే చూడు, అన్నయ్య జానువే, అర్థమైందా? అన్నయ్య చేసుకునేది జాను మాత్రమే. నువ్వు మధ్యలో వచ్చి అన్నయ్య పెళ్లి చేసుకుంటా అంటావేంటే, సోది మొహం దాన గాజులు వేయి, కమ్మలు తొడుగు, పుట్టు పెట్టు, ఏంటి నువ్వు అసలు? ఇంకొకసారి ఇక్కడ కనిపించావు అనుకో చంపేస్తాను నేను, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. అమ్మో ఎక్సలెంట్ అండి, మాకే భయం వేస్తుంది. ఓకే ఓకే, నైస్ నైస్ నైస్. అయితే ఇప్పుడు మనం చేసుకున్న ఈ సుందరి రెడీగా ఉందండి. సో పైనుంచి కొద్దిగా మనం ఈ కొబ్బరి పచ్చి కొబ్బరి ఉంది కదా, ఇది కొద్దిగా అలా వేసేసి గార్నిష్. చూసారుగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్న, మనం రెగ్యులర్ గా వాడే పెసరపప్పు వాడి చేసుకున్న ఈ సుందరి రెడీగా ఉంది. ఇప్పుడు మనం నీర్ మోర్ తయారు చేసేద్దాం. నీర్ మోర్ అంటే ఏం లేదండి, పల్చాటి బటర్ మిల్క్ అంటే మజ్జిగ. ఎండాకాలంలో బాగా అయితే ఇది ఎంత పతలాగా తాగితే అంత మంచిది. మామూలుగా అయితే జనరల్ గా పెరుగే తినేస్తుంటారు జనాలు, అవును. అలా కాకుండా మనం పల్చాగా చేసుకుని రోజంతా తాగుతూ ఉంటే సమ్మర్ లో మనం బాగా రిఫ్రెషింగ్ గా డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటాం. అయితే అదే బటర్ మిల్క్ ని ఇప్పుడు మనం తయారు చేసేద్దాం. ముందు ఒక ప్యాన్, అక్కడి కొద్దిగా ఆయిల్ ఇస్తారా? సో ఆయిల్ 2-3 చుక్కలు మాత్రమే వేసుకోవాలి. ఈ ఆయిల్ కూడా ఎందుకంటే మనం ఈ ఆవాలు తర్వాత ఇంగువ వేసుకుంటాం కదా, ఈ ఇంగువ ఫ్లేవర్ ఈ మజ్జిగలోకి రావడానికి మాత్రమే. ఓకే, అయితే ఈ ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఈ ఆవాలు కొద్దిగా వేద్దాం. ఇప్పుడు మీరు నెగటివ్ క్యారెక్టర్ చేశారు కదా అన్నారు, మీ ఇంట్లో ఎప్పుడైనా వాడాల్సి వచ్చిందా, మీ ఆయన ముందర కానీ లేకుంటే మీ అత్తయ్య ముందర కానీ? నో నో నో, ఇంకేం లేదు, పంపించేస్తారు నన్ను ఆ క్యారెక్టర్ వాడితే. అది ఇంట్లో మొత్తం పాజిటివ్ క్యారెక్టర్ అంటారు, అది మాత్రం స్క్రీన్ కి అంకితం. ఓకే ఓకే ఓకే, నైస్ నైస్. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఇంగువ వేసుకుందాం. ఇంగువ వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. జస్ట్ అది మెల్ట్ అయ్యే వరకు ఈ స్పూన్ ఇస్తారా? అపర్ణ గారు మీరు ఇప్పుడు నటి అయ్యారు కదా, ఒకవేళ నటి కాకపోతే ఏమై వాళ్ళు, అంటే ఇంకా ఏ ప్రొఫెషన్ ఎంచుకునే వాళ్ళు మీరు? ఇంకొక వేరే ప్రొఫెషన్ ఉంటే నేను ఐదో డాన్సర్ గా డాన్స్ చేస్తూ పర్ఫార్మెన్సెస్ ఇస్తూ ప్లస్ ఒక ఇన్స్టిట్యూట్ ఏదైనా రన్ చేస్తుండేదాన్ని, ఏదో అంటే జాబ్ చేస్తూ ఉండేదాన్ని. ఇవాల్టి యంగ్ అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని యాక్టింగ్ చేయాలనుకునే వాళ్ళకి మీరేమన్నా సలహా ఇవ్వగలుగుతారా? ఏమీ లేదండి, యాక్టింగ్ చాలా ఈజీ, కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే, కాకపోతే కొంచెం డెడికేషన్, టైం మెయింటెనెన్స్, మీరు డిటర్మైన్డ్ గా ఉంటే ఏదైనా ఈజీ అవుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం మీ స్టడీస్ మాత్రం ఆపొద్దు, జస్ట్ ఫర్ కమింగ్ ఇన్ టు ప్యాషన్ అని చెప్పేసి స్టడీస్ ఆపకండి. సైమల్టేనియస్ గా రెండు బ్యాలెన్స్ చేసేటట్టు ఉంటే ఇట్ విల్ బి గుడ్ ఫర్ యువర్ ఫ్యూచర్. అది అయితే మనం ఇందాక వేసుకున్నాం కదా ఇంగువ ఆవాలు, అది కొద్దిగా చల్ల కానివ్వాలి. ఇప్పుడు చల్లగా అయిపోయింది, చల్లగైన తర్వాత మన దగ్గర ఉన్న మజ్జిగ దీంట్లో పోసేద్దాం. సో ఈ 2 బాటిల్స్ మజ్జిగ దీనిలో పోసేద్దాం. పోసిన తర్వాత కొద్దిగా ఉప్పు వేయాలి, తగినంతగా ఉప్పు వేసిన తర్వాత కొద్దిగా నిమ్మరసం. ఇది శ్రీరామనవమి రోజే కాకుండా మనకున్న ఈ ఎండాకాలం మొత్తం సమ్మర్ మొత్తం తాగుతూ ఉంటే బాగా రిఫ్రెషింగ్ గా ఉంటుంది. సో ఇప్పుడు ఇది మొత్తం రెడీ అయిపోయింది. సో మన దగ్గర ఉన్న కొన్ని తులసి ఆకులు, తులసి దళం అంటారు కదా, ఇవి కూడా కొన్ని వేసేద్దాం దీంతో. హెల్తీ కదా, అవునవును, చాలా రిఫ్రెషింగ్ గా కూడా ఉంటుంది.
రెండు గ్లాసులు ఇచ్చేస్తారు అక్కడి నుంచి మనం. సో ఈ తులసి ఆకులు వేసాం కదా, ఓసారి దీన్ని ఇలా బాగా కలిపేసుకొని ఇంకో గ్లాస్లో కూడా పోసేసుకుందాం. చూసారుగా మనం చేసుకున్న ఈ నీర్ మోర్ ఎంత ఈజీయో. మనం దీంతో పాటు మనం తయారు చేసుకున్న సుండలు కూడా రెడీగా ఉంది కదా, రెండు కలిపి మనం టేస్ట్ చేసుకుందాం ఇప్పుడు. అపర్ణ గారు, మీరు మా చాయ్ బిస్కెట్ షోకి వచ్చిన సందర్భంలో అదే కాకుండా మన ఈ శ్రీరామనవమి పర్వదినాన మనం పెసరపప్పుతో తయారు చేసుకున్న ఈ సుందల్, ఆ తర్వాత ఈ నీర్ మోర్ రెండు రెడీగా ఉన్నాయి, మీరు టేస్ట్ చేసేయండి. నాకు ఎగ్జైటింగ్ గా ఉంది టేస్ట్ చేయడానికి, ప్లీజ్ టేస్ట్ చేసేయండి. చాలా డ్రైగా బాగుంది కదా, పోయిపోయింది చాలా బాగుంది. స్నాక్ ఐటమ్ అంటే స్నాక్ ఐటమ్ లా ఉంది. తర్వాత ఈ నీర్ మోర్ కూడా టేస్ట్ చేయండి. అసలు బట్టర్ మిల్క్ ఫ్లేవర్ తెలియటం లేదు కదా. అవునవును, అదే ఇంగువ ఇంగువ వేసుకున్నాం కదా, బాగుంది టేస్ట్ అయితే చాలా బాగుంది. సుండలు తయారు చేయు విధానం, ఓ పాన్ లో ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. దానిలో ఆవాలు, సన్నగా తరిగిన అల్లం, ఎండు మిరపకాయలు, సన్నగా తరిమిన పచ్చిమిరపకాయలు, ఇంగువ, కరివేపాకు, బాయిల్ చేసుకున్న పెసరపప్పు అన్ని వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత దీనికి కొంచెం ఉప్పు, తురుముకున్న పచ్చి కొబ్బరి, నిమ్మరసం, కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుని ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకుని ఓ ప్లేట్లో పెట్టి సర్వ్ చేసుకుంటే మనకు కావలసిన సుండల్ రెడీ. నీర్ మోర్ తయారు చేయు విధానం, ఓ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. దానిలో ఆవాలు, ఇంగువ వేసి కొద్దిసేపు కుక్ చేయాలి. ఆ తర్వాత దీనిలో మజ్జిగ పోసి తగినంత ఉప్పు మరియు నిమ్మరసం, కొన్ని తులసి ఆకులు వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత గ్లాసులో పోసి సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సిన నీర్ మోర్ రెడీ. మీరు చాయ్ బిస్కెట్ షో చూస్తూ ఉంటారా, మీరు చాయ్ బిస్కెట్ గురించి ఏమనుకుంటారు? పానీపూరి, మంచూరియా, గోబీతో సమ్ రెసిపీస్ ఇవే కదా. మేము అవి తప్ప వేరే అన్ని చేస్తాం. అదే అవును, డిఫరెంట్ డిఫరెంట్ స్నాక్ ఐటమ్స్ అదే అవే ఉండింది, కానీ ఇన్ని ఐటమ్స్ ఉంటాయా స్నాక్స్ అని మాకు ఈ ప్రోగ్రామ్ చూసినప్పటి నుంచి తెలిసింది. నిజంగా అభిరుచి ఛానల్ చాలా థ్యాంక్స్ చెప్పాలి ఈ విషయంలో. మీరు మా చాయ్ బిస్కెట్ షోకి వచ్చినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు అండి. ఇది నా ప్లెజర్ యాక్చువల్లీ, మీరే నన్ను ఈ షోకి ఇన్వైట్ చేసి ఇంత మంచి రెసిపీస్ ఇంట్రొడ్యూస్ చేశారు, చాలా థ్యాంక్స్. అలాగే మన చాయ్ బిస్కెట్ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.